ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాకపోతే రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడైన సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవిచూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు, 7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు, మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా, చాలా రోజులు ఓపికపడుతున్నాను, ఎందుకు 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 సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోయి ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడారా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ ఇవ్వండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను, సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. అందరికీ తెలుసు దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు, అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉండే 4 సినిమాలు ఇందాక నేను అన్నాను కదా, తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్. హనుమాన్ సినిమాని రిలీజ్ ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగాను, సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను.
12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయి. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతుకుతే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, అందరం పోయే వాళ్ళమే, ఇక్కడ ఉండడానికి రాలా. నెగిటివ్ ఎందుకు, నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా, దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాంలో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది, వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమా థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. ముప్పేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడతారని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, చిన్న సినిమా, సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒకరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం.